நீ காப்பது எவருக்கு ரா மற்ற சார் நீ மாட்லடம்மா நீ பக்கம் நின்னு வந்தா ఇందాక బ్రదర్ మాట్లాడారు కదా, జనేష్ అయినా ఒక వృక్షము, ఈ వృక్షాన్ని వంద వంద తుఫాన్లు వచ్చినా ఎవరు ఏం చెయ్యలేరు. నాటిన వాడు మహర్షి, ఈ వృక్షాన్ని చూసి నాటే మహర్షులు ఈ వృక్షాన్ని చూసి భయపడాలే. జనసేన వృక్షాన్ని చూసి ఈ మహర్షిని నమ్ముకొని ఇంతమంది వచ్చిర్రు. కానీ ఈ మహర్షి మన గురించే ఉంటాడు, మన గురించే చేస్తున్నాడు, మన గురించే. ఆ మహర్షి నచ్చే పనులు చేయడం మన గొప్పతనం. నాకు రాజకీయంతో సంబంధం లేదు. నేను చెప్పాలన్నా మనసు నువ్వు గుండెల్లో నుంచి ఏం మాట్లాడవు, నన్ను తిట్టాలంటే కూడా ఏం పర్లేదు. నేను ఐకాన్ వెళ్ళడానికి వెళ్తున్నాను. ఓసారి ఇట్లా పోతుంటే అందరే లోపలికి వస్తుంటే నేను కూడా అడిగిన అక్కడ రిక్వెస్ట్గా, అన్నా నేను వస్తానన్నాను, నీ పేరుందా అన్న? లేదన్నా అన్న. అన్నా నేను వస్తాను అన్న. ఇంకో బ్రదర్ కొట్లాడుతురు, అన్నా మెల్ల కొట్లాడన్నా, గట్టి కొట్లాడకు అన్న. ఆ అన్నతోటి అన్న బిజీ అయిపోయాడు. అన్నా ప్లీజ్ అన్నా, అన్న నా మంచితనం చూసి అమ్మ ఏదో నాకు సపోర్ట్. పవన్ అన్న పాయింట్స్ అట్లా ఉంటాయి, దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రండి. నాలో ఉంది, నీలో ఉందా? ఇది పవన్, పవన్, పవన్ ఇస్ ఎ పవర్. నాకు రాజకీయాలు లేవు, నేను సీదా సాదా మనిషిని. నేను ఇట్లా వెళ్తుంటే అన్న చెప్తుంటా, అన్న ప్లీజ్ అన్న అంటే ఇంకొకరు పిలిచిరు పోమ్మా అన్నారు. నేను ఇప్పుడే కూర్చున్నాను, ఈ అన్న మాట్లాడుతుంటే నాలో నాకు పుట్టింది, నాలో నుండి పుట్టింది, నా సొంతం కాదు. నేను ఇక్కడికి వచ్చి అన్నని అడుగుదామంటే పర్మిషన్ ఇయ్యారు, అందుకే 10 మందిలో అడిగిన. అన్నా నాకు ఒక ఛాన్స్ ఇస్తావా, ఒక్కటి ఇస్తావా? నువ్వేనా, నేను చూపిస్తా, ఎవరు చూపించలేరు. నీ నుండి పుట్టిందని నేను. నువ్వు ఒక అణువు అయితే అణులో పుట్టిన చిన్న బాంబు లాంటిదాన్ని. అది అన్నని దూరంకెంచి చూడడం తప్ప, టీవీలో చూడడం తప్ప నాకు ఓపెన్ గా తెలియదు. ఫస్ట్ టైము నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో సిస్టర్ని, కానీ అన్నని అత్తారింటికి దారే దాంట్లో చూసినాక అన్న చేసే న్యాయపరమైన పనులు శ్రీకృష్ణునితో సమానంగా అనిపించింది. ఎందుకంటే అన్న ఎక్కడ ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఎవరిని ఏం చేయాలో అన్నకు మాత్రమే తెలుసు. 100 రాజకీయాలు వచ్చినా ఏం చెయ్యలేవు. జనసేన ఒక్కటే, జనసేన ఒక్కటే. మహర్షి వెనకాల ఇంతమంది కూడా ఉండాలి, ఋషి ఒక్కడే కాదు, ఋషి వెనకాల ఉండాలి. ఈ అన్న నా కోరిక ఒక్కటే, చిరు అన్న పెట్టిన పార్టీ కంటే పవన్ అన్న పార్టీ నా పిల్లలు చూపించుకోవాలి. అది నా ఆకాంక్ష, కోరిక. నాకే రాజకీయం అక్కర్లేదు, నేను చేసే వృత్తికి న్యాయం చేయడమే నా ధర్మత. నేను ఇంకోటి, నేను దొడ్డి కుమరయ్య వంశం నుండి పుట్టిన తెలంగాణ బిడ్డన్నాను తెలుసా అన్న. గౌడన్న కోసం చెప్తే నా రోమాలు లేచిపోయినాయి. అన్న న్యాయంగా ఉంటాడు, ఆంధ్ర తెలంగాణ తేడా లేదు. అన్న నా మనిషి, అది అన్న నమ్ముకున్నా. అన్నకి నచ్చిన వాళ్ళందరూ అన్న అడుగు జడలు నడవాలి, అన్న పేర్లు నిలబెట్టాలి, అదే నా ఆకాంక్ష. ఎక్కువ మాట్లాడితే సారీ అన్న. భారత్, మీకు అర్థమైందా? తల్లి ఆడపడుచులు ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళాలి? నేను ఈ తల్లిని చూసి, ఆడపడుచు చూశారు, చెల్లిని చూశారు. నేను మగవాళ్ళకి ఇంకా భేదభావాలు ఉంటాయి, కానీ ఆడపడుచుకి భేదభావాలు మానవత్వం చూస్తా. అలాంటి ఆడపడుచు
మీ స్ఫూర్తి కావాలమ్మా. అందుకే నేను ఎవరన్నా పిలిచి నేను మాట్లాడతాను ఎందుకు రమ్మంటానంటే గొప్పవాడు.